హెల్దీ నేషన్ అనేది అది కంట్రీ ఎకానమీకి కూడా ఇంపార్టెంట్. హెల్దీ నేషన్ సిక్ లీవ్స్ లేకుండా దగ్గర నుంచి చాలా విషయాల్లో ప్రొడక్టివిటీ దాకా హెల్దీగా ఉండాలి పీపుల్ అనేది ఒకటి ఇంపార్టెంట్. ఓకే, సరే, దానిలో ఆయుష్మాన్ భారత్ ఎంతవరకు ఇది అనే దాని మీద ఇందాక మేడం చెప్పినట్టు 18% జిఎస్టీ వేయటమే వీళ్ళ దాని పట్ల వీళ్ళకున్నటువంటి అవుట్లుక్ చిత్తశుద్ధి ఎంతవరకు అనేది దానిలో తెలుస్తుంది. రెండోది ఇక్కడ మీకేంటంటే ఆయుష్మాన్ భారత్ గురించి పరోక్షంగా చెప్పాలంటే డైరెక్ట్గా దాని మీద క్రిటిక్ పెట్టడం మానేసి పరోక్షంగా చెప్పాలంటే చాలా రాష్ట్రాలు ఆయుష్మాన్ భారత్ కంటే మాకున్న పథకాలే హెల్త్ స్కీమ్సే బాగున్నాయని చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఇప్పుడు ఆరోగ్యశ్రీ లాంటిది, వీళ్ళు ఆయుష్మాన్ భారత్ కంటే కూడా దే ప్రిఫర్డ్ గివ్ గోయింగ్ ఫర్ ఆరోగ్యశ్రీ. దానికి దానివల్ల ఎక్కువ మంది ప్రయోజనం పొందుతున్నారనేది గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది. ఈ మధ్యకాలంలో నా దగ్గర ఇమీడియట్గా డేటా లేదు, మన పార్లమెంట్లో ఎక్కడో రాజ్యసభలో కానీ ఇది ఎక్కడో ఇచ్చిన డేట్ ఇది ప్రకారం ఆయుష్మాన్ భారత్ అనేది నాట్ సో సక్సెస్ఫుల్ ఏ ప్రోగ్రామ్. దాని డేటా వచ్చింది నాకు, డేటా ఇమీడియట్గా నా దగ్గర లేదు. ఇట్ ఈస్ నాట్ సో సక్సెస్ఫుల్ ఏ ప్రోగ్రామ్. కాబట్టి ఇందాక మిత్రులు చెప్పినట్టు దాన్ని 12,000 కోట్లు పెంచుతారా ఎంత పెంచుతారా అనేది నిమిత్తం మాత్రం చేసి, యూ నీడ్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ దట్, దానికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. దానిలో పాటుగా ఏంటంటే ఇవాళ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లాగా నడుస్తుంది ఇది, దానిలో కరప్షన్కి స్కోప్ ఉందనేది కూడా మనం సందర్భాలు చూసాం. కాబట్టి ఓవరాల్గా ఏంటంటే ఆయుష్మాన్ భారత్ ఈజ్ నాట్ సచ్ ఎ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ కాదు అది. ఆయుష్మాన్ భారత్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అయితే ఇప్పటికీ చాలామంది హెల్త్ కోసం జబ్బు చేసి హెల్త్ కోసం ఖర్చు పెట్టి ఫ్యామిలీలు చితికిపోయే స్థితి లాంటిది రాకూడదు. కాబట్టి దట్ ఈజ్ ఏం. తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ మీకు మామూలుగా జనాల్లో కూడా కొంత ఒక డెఫిషిట్ ఉంది, పబ్లిక్ని క్రిటిసైజ్ చేయడానికి కాదు, కానీ ఈ మధ్య వచ్చిన డేటా గణాంకాలు ఏంటంటే ఈ దేశంలో ఒక పిల్లాడో పిల్ల ఒక యువతి లేకపోతే యువకుడు వాళ్ళు వాళ్ళ చదువుకి ఫ్యామిలీ ఖర్చు పెట్టేదానికంటే వాళ్ళ పెళ్లికి డబుల్ ఖర్చు పెడుతుంది. దిస్ ద డేటా. ఎస్, అంటే మనకే చదువుల కంటే కూడా మనకి పెళ్ళిళ్ళు ఇంపార్టెంట్ అని ఫీల్ అవటం, అంటే మనకి ప్రయారిటీస్లో మన పబ్లిక్లో కూడా దేర్ ఇస్ ఏ కల్చరల్ డెఫిషిట్. పబ్లిక్లో నేను విమర్శించడానికి కాదు, మనం కూడా ఆలోచించుకోవాలి అది. వీ నీడ్ ఇన్ ఆర్డర్ టు బిల్డప్ ది ఫ్యూచర్ ఆఫ్ ఏ బాయ్ ఆర్ ఏ గర్ల్ యూ నీడ్ టు గివ్ దెమ్ ఎడ్యుకేషన్, వాళ్ళని చదివించాలి. ఆ చదువు కంటే మీరు పెళ్లికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే పెళ్లి కూడా ఎందుకు చేస్తున్నాను జనరల్గా ఓపెన్గా చెప్పుకోవాలంటే చూపించుకోవటానికి, నలుగురికి చూపించుకోవడానికి, బంధుమిత్రుల మధ్య నేను ఇట్లా ఘనంగా చెప్పుకోవడానికి. ఆ రోజుకి అప్పులు చేస్తారు చేస్తారు, ఇక ఆ తర్వాత ఎవరిదో వాళ్ళు పోయిన తర్వాత వీళ్ళ దుస్థితి చెప్పనాలు వేయగాదు. ఇట్లాంటి ప్రయారిటీస్లో లోపాలు ఈ దేశంలో మనలో కూడా ఉన్నాయి. కాబట్టి ఈ లోపాలని జనానికి అడ్రస్ చేయాలంటే యూ నీడ్ టు బ్రింగ్ అబౌట్, అసలు అంటే కంచె చేను మేసినట్లు ఆ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ప్రజల పట్ల, ప్రజలకు కూడా వాళ్ళ పట్ల వాళ్ళకి అవగాహన ఏం చేయాలి ఎట్లా పోవాలనేది లేదు. కాబట్టి సమ్వేర్ దేర్ చాలా ప్రయారిటీస్ మారాలి ఈ దేశంలో. మీరు ఫర్ ఎగ్జాంపుల్ చెబుతుంది పెద్దలు అన్నారు